బిస్మిల్లా. బిస్మిల్లా. నరకంలోని నరకంలోని కొన్ని 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 ఇతర శిక్షలు. శిక్షలు. జైలు అంటే నాలుగు గోడల మధ్య మధ్య నిర్బంధించబడటమే నిర్బంధించడమే అవుతుంది. అవుతుంది. అయితే అయితే నేరస్తుల నేరాలను బట్టి వారి శిక్షలు కూడా వేరుగా ఉంటాయి. అదే విధంగా నరకం అంటే అగ్ని అనే మనం గుర్తిస్తాము. కానీ అవిశ్వాసుల విగ్రహారాధకుల పాపాలకు అనుగుణంగా వారిని ఇతర పద్ధతుల ద్వారా కూడా శిక్షించడం జరుగుతుంది. ఈ శిక్షల గురించి క్లుప్తమైన సమాచారం తెలుసుకుందాం. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. విషపూరితమైన దుర్వాసన గల ఆహార పదార్థాల ద్వారా, మరుగుతున్న పానీయాల ద్వారా శిక్షించటం. మానవుడు తినే త్రాగే విషయాలలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తాడు. ఆహార పదార్థాలు కుళ్ళిన మురిగిపోయిన వాటిని ఏ మానవుడు తినడానికి ఇష్టపడడు. కొందరైతే ఆహారంలో ఉప్పు కారం ఒక్క రవ్వంత ఎక్కువైనా తక్కువైనా భరించలేరు. ఆహార పానీయాలకు మానవ ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. అందువల్లే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార పానీయాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటారు. మానవుడు రుచికరమైన సువాసనకరమైన ఎన్నో ఆహార పానీయాలను తయారు చేసుకున్నాడు. నిస్సంకోచంగా వాటిని లెక్క పెట్టాలన్నా లెక్క పెట్టలేము. ఇహలోకంలో ఇటువంటి రుచికరమైన అద్భుతమైన భోగభాగ్యాలను పొందిన మానవుడు తీర్పు దినం నాడు విచారణ కొరకు లేవబడినప్పుడు అన్నిటికంటే ముందు అతనికి తీవ్రమైన దాహం వేస్తుంది. ప్రవక్తల నాయకులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హౌజే కౌసర్ వద్ద నిలబడి ఉంటారు. ఆయన తన చేతులతో విశ్వాసులకు నీళ్లు త్రాపిస్తూ ఉంటారు. అవిశ్వాసులు విగ్రహారాధకులు కూడా తమ దాహం తీర్చుకోవడానికి హౌజే కౌసర్ వద్దకు వస్తారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తరిమివేస్తారు. ఇబ్నే మాజా. బిదతీలు కూడా నీరు త్రాగేందుకు హౌజే కౌసర్ వద్దకు వస్తారు. కానీ వారిని కూడా తరిమివేయటం జరుగుతుంది. బుఖారి. అవిశ్వాసులు విగ్రహారాధకులు బిదతీలు తీర్పు మైదానంలోని కాలమంతా తీవ్రమైన దాహంతోనే గడుపుతారు. ఇంకా అదే స్థితిలో నరకంలో పడవేయబడతారు. నరకంలో పడవేయబడిన తర్వాత వీళ్ళు ఆహారం కోరితే వారికి నరకంలో పెరిగిన ముళ్ళ చెట్టు ముళ్ళ గడ్డి ఇవ్వబడుతుంది. అంటే ఈ రెండు నరకాగ్నిల వేడిగా ఉంటాయి. ఇంకో విధంగా ఈ ఆహారం
నిప్పు గోళాలుగా ఉంటాయి. పాపాత్ములు తమ ఆకలిని తొలగించటానికి వాటిని మృంగడం జరుగుతుంది. నరక ఆహారం ఇంకో విధంగా నరక శిక్షల్లో ఒక భాగంగానే ఉంటుంది. అల్లా మనల్ని రక్షించుగాక. ఆహారం తిన్న తర్వాత నరకవాసులు నీళ్లను కోరుతారు. నరక దూతలు వారిని అక్కడి నుండి నరక సెలయర్ల వద్దకు తీసుకుని వస్తారు. అక్కడ మరుగుతున్న వేడి నీటి ద్వారా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ నీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. మండే అగ్నిలో ఆ నీరు ఆవిరిగా మారే బదులు అలాగే నిలిచి ఉంటుంది. ఏదైనా లోహం ధాతువు లేదా రాళ్ళు నరకాగ్నికి కరిగి ద్రవంగా మారి ఉండవచ్చు. ఇదే నరకవాసుల పానీయంగా ఉంటుంది. నరకవాసులు దాన్ని త్రాగే ప్రయత్నం చేస్తారు. మొదటి గుటకలోనే వారి ముఖం యొక్క మాంసమంతా కుళ్ళి కృషించి క్రింద పడిపోతుంది. కడుపులోనికి వెళ్లిన తరువాత కడుపులోని ప్రేగులన్నీ తెగి వెనుక భాగం ద్వారా వారి కళ్ళపై పడిపోతాయి. అంటే మరి త్రాగడం కూడా ఒక రకమైన శిక్ష అవుతుంది. ఇదంతా జరిగిన తర్వాత నరక దూతలు వారిని మళ్ళీ జైలులో పడవేస్తారు. నరకంలోని అన్నపానీయాలను భరించలేక నరకవాసులు స్వర్గవాసులతో కొంత ఆహారాన్ని నీటిని తమకు ఇమ్మని ప్రాధేయపడతారు. అప్పుడు స్వర్గవాసులు స్వర్గంలోని ఆహార పదార్థాలను అవిశ్వాసుల కొరకు నిషేధించబడ్డాయని సమాధానమిస్తారు. ఎలాంటి నీచులను మండే నరకాగ్ని జ్వాలల ద్వారా విషపూరితమైన దుర్వాసన గల ముళ్ళ ఆహారం, కాగే నీరు, అపరిశుభ్రమైన రక్తం, చీముల పానీయాల రూపంలో శిక్షించడం జరుగుతుందో అంతా అల్లాకే తెలుసు. అయితే ఖురాన్ హదీసుల ద్వారా తెలిసినదేమిటంటే అవిశ్వాసుల జీవిత కేంద్రాలు రెండే రెండు. అవి ఆకలి, రెండు కామకోరికలు. అవిశ్వాసుల జీవిత కేంద్రాలు రెండే రెండు. అవి ఆకలి, కామకోరికలు. ఈ రెండు ఎలాంటి ఆహార పదార్థాలు కోరుతాయంటే వాటి వల్ల నరకాగ్ని జ్వాలలు పైకి లేస్తాయి. అవి ధర్మ సమ్మతమైన అధర్మ సమ్మతమైన సరే, పరిశుభ్రమైనవైన అపరిశుభ్రమైనవైనా సరే, అత్యాచారాల ద్వారా లభించిన, ద్రోహం వల్ల లభించిన, దోపిడీల వలన లభించిన లేదా దొంగతనం వల్ల లభించినా సరే, అందువల్లే ఖురాన్ లో అవిశ్వాసుల గురించి నరకాగ్నితో పాటు బాగా తినండి, త్రాగండి, బాగా సుఖాలను అనుభవించండి అని ఎత్తి పడవటం జరిగింది. సూరే హిజ్రులో ఇలా ఆదేశించబడింది. వారిని వదిలిపెట్టు, తినడానికి, త్రాగడానికి, సుఖాలు అనుభవించటానికి. లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికి. అతి త్వరలోనే వారు దానిని గ్రహిస్తారు. 3వ ఆయత్.
సూరే మురసలాతులో ఇలా ఆదేశించబడింది, మీరు ఈ స్వల్ప జీవితంలో కొన్ని దినాలు తినండి, సుఖాలు అనుభవించండి, నిస్సందేహంగా మీరు నేరస్తులే. ఇంకో చోట ఇలా ఆదేశించబడింది, అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ళ ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జుర్రుకుంటున్నారు, పశువుల మాదిరిగా తింటున్నారు, త్రాగుతున్నారు, వారి అంతిమ నివాసం నరకం అవుతుంది. సకల భోగభాగ్యాలను అనుభవించి మరణానంతరం సృష్టికర్త ముందు హాజరైతే అవిశ్వాసానికి బదులు నరకాగ్ని, రుచికరమైన ఆహార పదార్థాలకు బదులు ముళ్ళ చెట్టు, ముళ్ళగడ్డి, కాగే నీరు, నీచమైన అపరిశుభ్రమైన రక్తం, చీముల ద్వారా సత్కరించటం జరుగుతుంది. అవిశ్వాసుల కొరకు నరకంలోని శిక్షలన్నీ శాశ్వతంగా ఉంటాయి. ధర్మాధర్మాల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించిన ముస్లిములకు కూడా ఇలాంటి శిక్షలు ఉంటాయని ఖురాన్ హదీసుల ద్వారా తెలుస్తుంది. అనాథల సొమ్మును అపహరించే వారికి ఖురాన్ లో ఈ వాక్యం కఠినంగా హెచ్చరించింది. అనాథల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు. అన్నిషలో 10వ ఆయతు. మద్యపానం సేవించే వారి గురించి ప్రవక్త సలల్లాహు అలైహి వసలం ఇలా అన్నారు, నరకంలో వారికి నరకవాసుల చెమట త్రాపించబడుతుంది. మద్యపానం సేవించే వారి గురించి ప్రవక్త సలల్లాహు అలైహి వసలం ఇలా అన్నారు, నరకంలో వారికి నరకవాసుల చెమట త్రాపించబడుతుంది. ముస్లిం ముస్నద్ అహ్మద్లో వ్యభిచార స్త్రీ పురుషుల మర్మాంగాల నుండి కారే వ్యభిచార స్త్రీ పురుషుల మర్మాంగాల నుండి కారే నీచమైన దుర్వాసన గల ద్రవాన్ని తాగుబోతులకు త్రావించడం జరుగుతుంది. అనాథల భార్యల ధనాన్ని దోచుకునే ప్రజలారా, ఇతరుల స్థలాలను ఆక్రమించుకునే ప్రజలారా, జాతికి చెందిన ధనాగారాన్ని దోచుకునే ప్రజలారా, వడ్డీ లంచం ద్వారా భోగభాగ్యాలు అనుభవిస్తూ భవంతులు నిర్వహించే ప్రజలారా, మద్యపానాన్ని సేవిస్తూ రంగుల జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజలారా, ఒకసారి కాదు 1000 సార్లు ఆలోచించండి, నిర్ణయించుకోండి. నరకంలో పెరిగే ముళ్ళ చెట్టు, ముళ్ళగడ్డిని తినే శక్తి ఉందా? అగ్నిలో కాలిన మానవుని శరీరం నుండి ద్రవించే రక్తం చీముల ఆహారాన్ని తినగలరా? దుర్వాసన గల అపరిశుభ్రమైన అత్యంత వేడి స్థితిలో ఉన్న నల్లటి నీటిని త్రాగగలరా? హితబోధను గ్రహించే వారెవరైనా ఉన్నారా? రెండు, తలపై కాగే నీటిని పోసే శిక్ష. అవిశ్వాసులకు ఇదొక విధాభరితమైన శిక్ష. దైవదూతలను ఈ విధంగా ఆదేశించడం జరుగుతుంది.
వాడిని పట్టుకోండి, ఈడ్చుకుంటూ నరక మధ్య భాగంలో తీసుకుని పోండి. వాడి తలపై మరుగుతున్న నీరు పోయండి. దుకాన్ 47-48. ఈ వాక్యాన్ని గురించి వివరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం ఇలా అన్నారు, మరుగుతున్న నీటిని అవిశ్వాసునిపై వేస్తే ఆ నీరు అతని తలను రంధ్రం చేస్తే శరీరంలోని భాగాలన్నిటినీ కాల్చివేస్తుంది. ఆ భాగాలన్నీ మలద్వారం ద్వారా బయల్పడి అతడి కాళ్ళపై పడతాయి. తలను రంధ్రం చేస్తూ ఆ నీరు అవిశ్వాసుని మెదడులోనికి ప్రవేశిస్తుంది. అతని మెదడు అధర్మ కోరికలు, వ్యర్థ అభిప్రాయాలు, మూఢ నమ్మకాలకు కేంద్రంగా ఉండేది. ఆ మెదడుతో వాడు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాడో, ముస్లిములపై అత్యాచారాలు చేసేవాడో, ఏ మెదడుతో ఇస్లాం మార్గంలో ఆటంకాలు కలిగించేవాడో, భయంకరమైన పథకాలు వేసేవాడో, ఆ మెదడు ద్వారానే అతన్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ప్రస్తావించబడిన సూరే దుకాన్ వాక్యం చివరిలో శిక్షను అనుభవించు, ఇహలోకంలో మాత్రం నువ్వు మహా గొప్పవాడిగా ఉండేవాడవి అని ఉంది. 49 వాక్యం ద్వారా కఠిన శిక్షకు గురయ్యే వారు అవిశ్వాస నాయకులని ఇహలోకంలో శక్తి, పరపతిని, అధికారాన్ని, ఆధిక్యతను కలిగి ఉండే వారిని ఇహలోకంలో వారికి గౌరవ మర్యాదలు లభించేవని, ఈ శక్తి, ఆధిక్యత, అధికారం మత్తులో వారు ఇస్లాంను చిన్నచూపు చూసేవారని, ముస్లిములను నాశనం చేసే ప్రయత్నాలన్నీ చేసేవారని స్పష్టమవుతుంది. ఖురాన్లో ఇలాంటి అవిశ్వాస నాయకుల కుట్రలను, పన్నాగాలను గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది. అల్లా ఆదేశం, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, అల్లా కూడా పన్నాగం పన్నాడు. అల్లా తాలా చాలా మంచి పన్నాగాలు పన్నేవాడు. మరో వాక్యంలో ఇలా ఉంది, వీరికి పూర్వం వారు కూడా చాలా కుట్రలు పన్నారు, అయితే అసలు పన్నాగం అల్లా చేతుల్లో ఉంది. సూరే ఇబ్రాహీంలో అల్లా తాలా ఇలా ఆదేశించారు, విశ్వాసులు ఇస్లాంకు వ్యతిరేకంగా ఎంత భయంకరమైన కుట్రలు పన్నారంటే వాటి దాటికి పర్వతాలు కూడా కదిలిపోతాయి. ఇబ్రహీం 46. నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు తన జాతిలో ప్రచారం చేసిన తరువాత అల్లా సన్నిధిలో విన్నవించుకోవడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. ఓ అల్లా, ఈ జాతి నాయకులు భయంకరమైన కుట్రలు పన్ని ఉన్నారు, అయితే ఇస్లాం శత్రువులు, ఇస్లాంకు హాని తలపెట్టేవారు, ముస్లిములను నాశనం చేయాలనుకునేవారు తీర్పు దినం నాడు వీరిని విచారించినప్పుడు అతి భయంకరమైన శిక్షలతో వీరిని సత్కరించబడును. వ్యధాభరితమైన శిక్ష ఉంటే అది అవిశ్వాసుల కొరకే కాని, విశ్వసించిన తరువాత ఇస్లామీయ దేశాల్లో ఇస్లామీయ వ్యవస్థను ఆటంకపరిచేవారు,
ఇస్లామీయ చిహ్నాలను అగౌరవపరిచే వారు, వడ్డీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచిన వారు, అల్లా ఆయన ప్రవక్తను మోసం చేయదలుచుకున్న వారు ఈ వ్యధాభరితమైన శిక్ష నుండి తప్పించుకోగలరా? అధ్యక్ష పదవులు, మంత్రి పదవులపై ఉన్న నాయకులారా, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో పదవులు అలంకరించిన న్యాయమూర్తులారా, జాతీయ అసెంబ్లీలలో భోగభాగ్యాలను పొందుతున్న సభ్యులారా, అల్లా శిక్షకు భయపడండి, ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మానుకోండి, ఇస్లామీయ ఆదేశాలను, ఇస్లామీయ చిహ్నాలను ఎగతాళి చేయకండి, అల్లాను ఆయన ప్రవక్తను మోసగించడం మానుకోండి, లేదంటే ఆయన శిక్ష నుండి మీరు తప్పించుకోలేరు. అవిశ్వాసుల కొరకు సిద్ధపరచబడిన అగ్నికి భయపడండి.